ओं नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंद अमृत तृप्ताय सुंदराय नमो नमः। मन प्राण संवाद ब्राह्मण चवरी मंत्राने अंटे 14वो मंत्रमे चवरी मंत्र अभी रेंडु भागाल किंद मनं चेप्पुकोवाली अभी मिगिलिपोयिंदि इवाळ चेप्पुकुंदां यदि दंकिंच अश्वभ्यः आश्वभ्यः आकृमिभ्यः आकीट पतंगेभ्यः तत्तेन्नमापो आसयति जग्धं भवति नानन्नं प्रतिगृहीतो ययेवमेतत् अनस्यान्नं वेद तद्विद्वांसः श्रोत्रिया शिष्यन्त आचामन्ति असित्वा आचामन्ति। इदि मंत्रं अंटे मंत्रं अंटे ఆల్మోస్ట్ ఇదే మనకి చిట్ట చివరి మంత్రం కానీ దీనికి చిన్న ముక్క చివరిని మరొకటి కూడా ఉంటుంది. ఎదిదంకించ ఈ లోకంలో ఏది ఆహారంగా ఉన్నదో అంటే లోకంలో ప్రతి జీవికి కూడా ఒక ఆహారం అంటూ బ్రహ్మ విధించాడు. ఫలాంది వాళ్ళు తినాలి, ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళకి ఫలానా ఫలానా ఆహారాలని. ఆశ్వభ్య కుక్కలు తినేటువంటి ఆహారం ఉన్నది. కురుమిభ్య కురుములు అంటే చిన్న చిన్న పురుగులు తినే ఆహారాలు ఉన్నాయి. ఆ కీట పతంగేభ్యః కీటకాలు తినేటువంటి ఆహారాలు, అలాగే పక్షులు తినేటువంటి ఆహారాలు. అయితే ఇన్ని రకాల ఆహారాలు లోకంలో ఉన్నాయి. పశువులన్నాలు అనేక రకాలు ఉన్నాయి. కుక్కలన్నమైనా క్రిములన్నమైనా కీటకాలన్నమైనా పక్షులన్నమైనా సహా అన్ని ప్రాణులు తినేటువంటి ఆహారం ఏది ఉందో అదంతా ఆహారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా నీతే నీకు తత్ అది అన్నం అంతా కూడా అన్నం. ప్రాణానికి అంతా అన్నమే, ప్రాణానికి అన్ని అన్నమే. అంటే కురుముల్లోని ప్రాణాలు ఉన్నాయి, కీటకాల్లోని ప్రాణాలు ఉన్నాయి, కుక్కల్లోని ఉన్నాయి, పశువుల్లోని ఉన్నాయి, పక్షుల్లోని ఉన్నాయి. కాబట్టి ఏ జీవి తినేదైనా దానికి ఆహారమే. కాబట్టి ప్రాణానికి అన్ని ఆహారాలే. ప్రాణానికి ఇది ఆహారము, ఇది ఆహారం కాదు అన్నటువంటి విధి నిషేధాలు లేవు. అంటే కాకపోతే ఉండే శరీరాలను బట్టి ఉండే మార్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. సాధారణంగా ప్రాణానికి ఏది ఆహారం అంటే అంటే అన్ని ఆహారాలే. అయితే ప్రాణానికి అంతా అన్నమే అనేటువంటి భావన ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఎందుకు ఎలా చెప్తున్నాం? క్రిమిలో ఉన్నది ప్రాణమే, కీటకంలో ఉన్నది ప్రాణమే, కుక్కలో ఉన్నది ప్రాణమే, పక్షిలో ఉన్నది ప్రాణమే, పశువులో ఉన్నది ప్రాణం, మనిషిలో ఉన్నది ప్రాణం. అంటే ప్రాణానికి ఏదైనా ఆహారం అవుతున్నారు, అన్నిట్లోనే ప్రాణం ఉంది కాబట్టి. అయితే ప్రాణానికి అన్ని ఆహారాలు అంటే పూర్వపక్ష వాళ్ళు అంటున్నారు ప్రాణానికి అంతా అన్నమే అని ఉపాసించేటువంటి వాడికి అన్ని తప్పులు తిన్నా తప్పు లేదంటారు. అంటే ఇప్పుడు లోకల్లోని ఒక ఇబ్బంది ఉంది. ఇక్కడ మీరు విషయాన్ని తెలుసుకోవాలి. మనం సంప్రదాయ సిద్ధంగా చెప్పే వాళ్ళ దగ్గర కానీ లేకపోతే చదువుకునే చోట కానీ చదువుకోకపోతే విపరీత అర్థాలు తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ ముందు చెప్పి తర్వాత ఇదంతా చెప్తా. మీరందరూ మనుచరిత్ర తెలుగులో ఒక కావ్యం పేరు వినుంటారు, పెద్దన గారు రాశారు, అలసాని పెద్దన గారు. దానిలో వరుధిని ప్రవరుడు అని ఇద్దరు ఉంటారు. ఆ వరుధిని ఆయనకి ప్రవరుడికి కామాన్ని బోధిస్తుంది. బోధిస్తూ ఆవిడ ఆనందో బ్రహ్మయటన్న ప్రాజలు అంతర్బుద్ధిని ఊహింపుమా అంటుంది. ఆనందమే బ్రహ్మ అన్నారు కాబట్టి హాయిగా నాతో రమించడమే నీకు చెప్పబడ్డ ధర్మం అంటుంది. అప్పుడు ఆయన మాట అంటాడు ప్రవరుడు, ఈ పాండిత్యము నీకు దక్కమని ఎందే గంటిమే కామశాస్త్రోపాధ్యాయుని నా వచించదవు మేలు. ఓహో త్రయీ ధర్మముల్ పాపంబుల్ రతి పుణ్యమందువు ఇక నెలా తక్కముల్. ఈ పాండిత్యం నీ దగ్గర తప్పింది, నేను ఎక్కడ వెళ్ళలేదమ్మా. నువ్వు కామశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్న ఉపాధ్యాయురాల్లా ఉన్నావు. వేదాలు చెప్పినటువంటి ధర్మాలు పాపాలు, త్రయీ ధర్మముల్ పాపంబుల్ రతి పుణ్యమందువు. స్త్రీలతో రమించడం అనేటువంటిది పుణ్యం అంటున్నావు, చాలా బాగుందమ్మా. ఇక నెలా తర్కముల్ నీతో వాదన నాకెందుకమ్మా. మోక్షలక్ష్మీ పద్యాగమ సూత్ర పంక్తికి ఇవే పో మీ సంప్రదాయార్థములు అన్నాడు ఆయన. మోక్షలక్ష్మీ పద్యాగమ సూత్ర పంక్తికి
మోక్షలక్ష్మిని పొందడానికి దారి పది అంటే దారి. ఆ దారిలో ఉండేటువంటి ఆగమ సూత్రాలకి, ఆగమ సూత్రాల యొక్క వరుసలకు, పంక్తికి, సమూహానికి ఇవే పో మీ సంప్రదాయ అర్థములు. మీ సంప్రదాయంలో ఇలా అర్థం చెప్పుకుంటారమ్మా అన్నాడు. అంటే మోక్షలక్ష్మిని పొందవలసినటువంటి వాడు వైదికమైనటువంటి ధర్మ మార్గంలో నడవాలి. దానికి బదులుగా కామ ధర్మంలో నడవమని చెప్తున్నావు, ఇది మీ సంప్రదాయం, మీరు ఇలా చదువుకున్నారు, నేనేం చేస్తాను, నీతో నాకెందుకు వాదన అన్నాడు. అలా ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు ఒక వాదన లేవదీశారు. ఏమిటండి, ప్రాణ అన్నిటికీ అన్ని అన్నాలు ప్రాణానికి అన్నమే కదండి. అంటే పశువులు తినే అన్నాలు, కుక్కలు తినే అన్నాలు, లేకపోతే కీటకాలు తినే అన్నాలు, క్రుములు తినే అన్నాలు, పక్షులు తినే అన్నాలు, అన్నీ కూడా ప్రాణానికి అన్నం కదండి. ఇది తెలిసి ఎవరైతే ప్రాణాన్ని ఉపాసిస్తున్నారో వాళ్ళు ఏది తిన్నా తప్పు లేదు కదండి అన్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఈ వాదన ఎక్కువ, నేను ఉపాసకుణ్ణి కాబట్టి నాకు పాపాలు అంటావు, నాకు దోషాలు లేవు, నాకు అశుచిత్వం లేదు, నేనే పరబ్రహ్మాన్ని అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మరి విపరీతవాదులు. అలాగే వీళ్ళు కూడా అంటే అది తప్పు, సిద్ధాంతులు అంటున్నారు. ఇంకో శృతి వాక్యం సర్వభక్షణ దోషంగా చెప్తున్నారు, అన్నిటినీ తినకూడదు, ఎవరికి ఏది విధింపబడ్డాదో వాళ్ళది తినాలి అని శృతి చెప్తున్నారు. నువ్వు ఇది పట్టుకొని వచ్చి అందరూ అన్నీ తినొచ్చును అని చెప్తే తప్పవుతుందయ్యా అన్నారు. అంటే మళ్ళీ వాడు అన్నాడు, అన్నీ తినొచ్చు అని ఈ శృతి చెప్తున్నారు, అన్నీ తినకూడదు అని ఇంకో శృతి చెప్తున్నారు. పోనీ అలాంటప్పుడు ఓ పని చేద్దాం, వికల్పం చేద్దాం, అన్నీ తినొచ్చును, అన్నీ తినకూడదు, రెండు అర్థాలు చెప్దాం అన్నారు. అలా కుదరదయ్యా, ఎందుకంటే శృతి ఇక్కడ అన్నీ తినొచ్చు అని చెప్పడం లేదు, ప్రాణానికి అన్ని ఆహారాలు అని చెప్పింది, కానీ శరీరాన్ని బట్టి ఆహారం ఉంటుంది, కానీ అన్నీ అందరూ తినొచ్చును అని ఇక్కడ శృతి చెప్పడం లేదు. ఉపాసకుడు తినకూడని దాన్ని తినటం అనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఉపాసన చేసిన వాడు వాడు ఏది తినాలో ఆ నియతమైన ఆహారాన్నే తినాలి, అనియతమైన ఆహారాన్ని తినకూడదు. అన్నీ ప్రాణానికి అన్నమే అని విధించబడినటువంటి ఉపాసనను స్తుతించడానికే ఈ వాక్యాలు. ఇక్కడ వేదంలో రెండు రకాల వాక్యాలు ఉంటాయి, ఒకటి విధివాక్యాలు, ఒకటి స్తుతి వాక్యాలు, వాటిని అర్థవాద వాక్యాలు అంటారు. ఇక్కడ మేము ఉపాసన గొప్పది అని చెప్పడం కోసం ప్రాణానికి అన్ని ఆహారాలు అని చెప్పాం, కానీ అందరూ అన్నీ తినొచ్చును అనడానికి చెప్పలేదయ్యా. ప్రాణం చాలా గొప్పది, ప్రాణాన్ని ఉపాసించండి, అలా ఉపాసించడం మీకు మంచిది అని చెప్పడం కోసం మేము ఈ మాటలు చెప్పాం, కానీ అన్నీ తినొచ్చును అని చెప్పడం కోసం చెప్పలేదు. ప్రాణాన్ని ఉపాసించడం చాలా గొప్ప విషయం, ప్రాణానికి అన్ని ఆహారాలే, క్రుముల్లోని, కీటకాల్లోని, కుక్కల్లోని, పందుల్లోని, లేకపోతే పశువుల్లోని, పక్షుల్లోని, అన్నిట్లోని కూడా అన్నం అనేటటువంటిది ప్రాణానికి ఆహారమే అని మేము చెప్పాలని అనుకున్నాం, కానీ మీరు అందరూ అన్నీ తినొచ్చును అని దీనికి అర్థం చెప్తారని మేము అనుకోలేదయ్యా, అందుకు చెప్పలేదు. ఇది ప్రాణ ఉపాసన గొప్పది అని చెప్పడానికే ఈ వాక్యాన్ని చెప్పాం, కానీ ఇది స్తుతి వాక్యం అవుతుంది, కానీ ఇది విధి వాక్యం కాదు. ఈ వాక్యం అన్నింటినీ తినకూడదు అన్న నిషేధ వాక్యాన్ని ఖండించలేదు. ఈ వాక్యం విధి వాక్యం కాదు కాబట్టి అన్నిటినీ అందరూ తినకూడదు అని ఒక నిషేధం ఉంది, ఎవరికి ఏది చెప్పారో వాళ్ళు తినాలి అని. ఆ నిషేధాన్ని అలాగే పాటించాలి, కానీ ఇది పట్టుకో వెళ్ళి ఇది దాన్ని ఖండిస్తున్నది అనకూడదయ్యా, ఈ వాక్యంతో దాన్ని ఖండించకూడదయ్యా. ప్రాణ మాత్రానికి అన్ని అన్నం అని చెప్పడమే మా ఉద్దేశం. ప్రతి ప్రాణం అనేటువంటి దానికి ఏదైనా అన్నమే, అది క్రిముల్లో ఉంటే ఓ ఆహారం తింటుంది, కీటకాల్లో ఉంటే ఒక ఆహారం తింటుంది, పశువుల్లో ఉంటే ఒక ఆహారం తింటుంది, కానీ ప్రాణం అనేటువంటి దాన్ని, ప్రాణం అనేటువంటిది దేన్నైనా తింటుంది అని స్తోత్రం చేయటం వరకే మా ముఖ్యమైన ఉద్దేశం. అంతే తప్ప అన్నింటినీ తినొచ్చు, ఏదైనా తినొచ్చు అని చెప్పడం ఈ శృతికి అర్థం కాదు. సర్వభక్షణం శృతి చెప్పడం లేదు, అన్నింటినీ తినొచ్చు అని శృతి చెప్పడం లేదు.
సర్వభక్షణాన్ని శృతి చెప్తున్నది అనడం తప్పు. ఇది అర్థవాద వాక్యం, స్తుతి వాక్యం. అంటే ప్రాణాన్ని ప్రాణాన్ని ఉపాసించడం చాలా గొప్పది అని చెప్పడమే మా ముఖ్యమైన ఉద్దేశం. తప్పిస్తే మాకిక్కడ సర్వభక్షణం చెప్పడం మా ఉద్దేశం కాదు, ఇది విధివాక్యం కాదు. దీనికి ముఖ్యార్థంలో ఏ తాత్పర్యమూ ఉండదు, కాబట్టి అన్నీ తినటం తప్పు అన్నారు. అంటే ప్రాణోపాసన చేసేటువంటి వాడు ప్రాణం రెండూ ఒకటే కాబట్టి అటువంటి వాడు అన్నీ తినొచ్చు అంటే, ప్రాణాన్ని ఉపాసించేవాడు ప్రాణము ఒకటే కాబట్టి ప్రాణం అన్నీ తింటుంది కాబట్టి వాడు కూడా అన్నీ తినొచ్చు అంటే తప్పేమిటి? ఉపాసకులకు అన్ని ఆహారాలు కావు. ఉపాసన చేసేవాళ్ళు ఏది పెడితే అది తినకూడదు. ఉపాసన చేసేటువంటి వాళ్ళకి విధి నియమాలు చాలా ముఖ్యం. మాకేమీ అక్కర్లేదండి, నియమాలు లేవు, ఏమీ లేవు, నేను ఉపాసన చేస్తున్నానంటే అది చాలా తప్పు. ఉపాసన చేసేవాడికి విధులు నియమాలు ఉంటాయి. ఉపాసకుడు ప్రాణం అభేదం కలిగి ఉండొచ్చు. ఉపాసకుడికి ప్రాణానికి, అంటే ప్రాణాన్ని ఉపాసించేవాడికి ప్రాణానికి రెండింటికీ భిన్నత్వం లేకపోవచ్చు. కానీ ఉపాసకుడు ఏ శరీరంతో ఉపాసన చేస్తున్నాడో, అంటే మనుష్య శరీరంతో ఉపాసన చేస్తున్నాడా, జంతు శరీరంతో ఉపాసన చేస్తున్నాడా, కీట శరీరంతో ఉపాసన చేస్తున్నాడా, క్రిమి శరీరంతో ఉపాసన చేస్తున్నాడు, వాడు ఉపాసనని బట్టి వాడి ఆహారం మారిపోతూ ఉంటుంది. దానికి ఏ శరీరాన్ని వాడు ఏ శరీరంతో ఉపాసన చేస్తున్నాడో ఆ శరీరంతో తినవలసినటువంటి ఆహారాన్నే తినాలి. అంతకు తప్పించి క్రిములు తినే ఆహారాన్ని, కీటకాలు తినే ఆహారాన్ని అన్నిటినీ తినడం అన్నది కుదరదు. సాలిపురుగు ఈశ్వరుని ఉపాసించింది, దానికి తగిన ఆహారంతో ఉపాసించింది. పాము ఈశ్వరుని ఆరాధించింది, దానికి తగిన ఆహారంతో ఉపాసించింది. తిన్నడు ఈశ్వరుని ఉపాసించాడు, వాడికి తగిన ఆహారంతో ఉపాసించాడు. అర్జునుడు ఈశ్వరుని ఉపాసించాడు, ఆయనకి తగిన ఆహారంతో ఉపాసించాడు. మాకీవేళ ఏకాంతమై ఉండగాబడు అన్నాడు. ఆటవికులు చూడకూడదు, మేము పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు మా దగ్గరికి రాకన్నాడు అర్జునుడు. అదే తిన్నాడు, మాంసాన్ని తీసుకొని వచ్చి పెట్టాడు. వాడు మాంసం పెట్టాడు, అర్జునుడేమో నేను ఆ ఈశ్వరుడు పెడుతున్నందు చూడకూడదు అడుపో అన్నాడు. ఎవరి శరీరాన్ని బట్టి ఉపాసన వాళ్ళకు ఉంటుంది. సాలిపురుగు ఉపాసన సాలిపురుగుది, పాము ఉపాసన పాముది, ఏనుగు ఉపాసన ఏనుగుది, తిన్నడు ఉపాసన తిన్నడుది, అర్జునుడు ఉపాసన అర్జునుడు. దంతియోధమ చందమ్మున భక్తి సేయవలయు, గజేంద్రుడు ఉపాసన గజేంద్రుడు. అదే తప్పించి ఒకరి ఉపాసన మరొకరికి చెందదు. ఒక శరీరంతో ఉపాసించేవాడు మరో శరీరానికి చెప్పినటువంటి ఆహార ధర్మాలు పాటించకూడదు. అందువల్ల ఉపాసకుడు అన్నీ తినవచ్చు అనడం కుదరదండుగా. అసలు ఉపాసకుడు అన్ని రకాల ఆహారాలు తినలేడు. వాడు ఉపాసన చేసేటువంటి వాడు వాడికి నియతమైన ఆహారాన్ని తప్పించి వాడు మరి దేన్ని ముట్టుకోలేడు. తన శరీరానికి విధింపబడిన దాన్నే వాడు తింటాడు. కాబట్టి సర్వభక్షణం అనేటువంటి సమస్య రాదు, అన్నీ తినడం అనే సమస్య రాదు. నిషేధం ఇంకెందుకు? నిషేధం అవసరమే లేదు. ఉపాసకుడు ప్రాణం రెండు వేరు వేరు కాక అయితే అన్ని ఆహారాలు తిన్నట్లే కదా. బోరపక్షం వాళ్ళు మరొకటి తీశారు, పాములో ఉన్నటువంటి ప్రాణము అర్జునుల్లో ఉన్నటువంటి ప్రాణము ఒకటే కాబట్టి వాడు ఉపాసన వీడు ఉపాసన చేసేటప్పుడు ఆ ప్రాణం తిన్నది అర్జునుడు తిన్నట్టుగే కదా, ఈ ప్రాణం తిన్నది పావు తిన్నట్టుగే కదా అని బోరపక్షం వాళ్ళు. అంటే నిజమేనయ్యా, ప్రాణరూపంలో అన్నీ తినవచ్చు. ప్యూర్గా ప్రాణం శరీరం నుంచి బయటికి తీసేస్తే అన్నీ తినొచ్చు, నిషేధం లేదు. అక్కడ అన్ని రకాల ఆహారాలు తినటం అనేటువంటి దోషమే లేదు. నిషేధం ఎందుకు చెప్పాలంటే ఉపాసకుని దేహానికి తగిన ఆహారమే విధించారు. ప్రాణాన్ని నువ్వు బయటికి తీసి నువ్వు వెళ్ళి తిను అంటే అన్నీ తిని వచ్చును, కానీ ప్రాణం బయటికి వెళ్ళి తింది కదా,
ఓ శరీరంతో తింటుంది. ఆ శరీరానికి ఏది విధించబడ్డాదో ఆ ఆహారాన్నే అక్కడ తింటుంది. అన్నీ తినాలని అక్కడ చెప్పలేరు. అందువలన వాడికి తగనటువంటివి తినకూడదు అనేటువంటి నిషేధం ఉండి తీరుతుంది. ఎవడు ఏ తినొచ్చు, ఎవడు ఏ తినకూడదు. ఒకరొకటి తినొచ్చు, రెండు భిక్షాన్నం గృహస్థుడు తినకూడదు, భిక్ష పెట్టాలి కాబట్టి. సన్యాసి గృహంలో కూర్చో మఠం వేసుకో అన్నం తినకూడదు. ఎందుకోసం? సన్యాసి ఆకట్లోనే భిక్ష చేసి ఏ చెట్టు కిందో ఏ ఏటొడ్డునో ఏ దేవాలయం దగ్గరో తినాలి తప్పిస్తే వాడు ఎవరింటోనే మఠం వేసుకో ఆచమనం చేసి పరిశేచనం చేసి వాడు తినకూడదు. గృహస్థుడు ఎవరి వాకల్లోనో వెళ్ళి నిలబడి భవతి విక్షాందేహి అని వీడు అనకూడదు. అవి విధించబడినటువంటి విషయాలు కావు. అతనికి తగినటువంటి ఆహారాన్నే వాడు తినాలి. నియమం దాటితే దోషం తప్పదు. ఎవరైనా శాస్త్రం వాళ్ళకి ఏ నియమం చెప్పిందో ఆ నియమాన్ని దాటారనుకోండి, అప్పుడు వాడికి దోషం అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. వాడిని దోషం నుంచి తప్పించుకుంటానంటే కుదరదు. కాబట్టి శరీరాన్ని బట్టి ఆహారం తప్పించి ఉపాసనని బట్టి ఆహారం కాదు. అయితే ఇక్కడ ఈ మంత్రంలో నహవా అస్యాన్నం జగ్ధం భవతి అనో మాట ఉంది. ఈ నహ నాహ అనేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఈ వాక్యం స్థుతి వాక్యం మాత్రమే. అంటే ప్రాణోపాసన చాలా గొప్పది అని చెప్పడానికే తప్పిస్తే అన్నీ తినొచ్చును అని చెప్పడానికి కాదు. కాబట్టి ఏది తిన్నా తప్పు కాదు అనడం తప్పు. విధి నియమించినటువంటివే తినాలి. ప్రాణం మాత్రమే అన్నీ తినేది అని ఉపాసించబడుతుంది. అంటే ఏ ఆహారం తిన్నా జీవి అయినటువంటి ప్రాణే కాబట్టి అన్నింటినీ ఉపాసించవచ్చు. అంతేగాని అన్ని శరీరాలు అన్ని రకాలు తినొచ్చు అని అనకూడదు. ప్రాణం మాత్రమే అన్నింటినీ తింటుంది అని ఉపాసించాలి. అంటే అది స్తోత్రం. ఆహారంలో ఏ ఆహారం తిన్నటువంటి జీవి ఆహారాన్నే తినాలి. ప్రాణోపాసనలో ఉండేటువంటి గొప్పతనాన్ని స్తోత్రం చేయటమే తప్పిస్తే ఆహారాల విషయం ఇక్కడ ప్రసక్తం కాదు. కాబట్టి అన్ని రకాల ఆహారాలు తినొచ్చును అనకూడదు. లోకంలో కొన్ని ఆహారాలు కొన్ని జీవులకే ఉంటాయి. విషం నుండి పుట్టినటువంటి పురుగులు విషాన్ని ఆహారంగా తింటాయి. ఆ విషం మరో జీవికి ప్రాణాన్ని పోగొడుతుంది. ఆ క్రిమి విషాన్ని తిన్నది కదా అని అందరూ విషాన్ని తింటే ప్రాణాలు పోతాయి. అందరికీ అదే ఆహారం కాదు. అలాగే అన్నీ తినొచ్చు అన్న శరీర భేదాన్ని బట్టి ఆహారం మారిపోతుంది. శరీర భేదాన్ని బట్టి ఆహారం మారిపోతుంది. ప్రాణం అన్నీ తినొచ్చు అని మనం చెప్పినప్పటికీ కూడా శరీరంలో ఉండేటువంటి భేదాన్ని బట్టి ఆహారం మారిపోతుంది. కాబట్టి ఉపాసకుడు తినకూడని పదార్థాలు తినకూడదు. వాడు ఎప్పుడు తినకూడదు. ఆపో తినబడేవి వాసహ వస్త్రాల వంటి. ఆపహ అంటే నీళ్లు. నీళ్లు తింటాం. నీళ్లు తినడం ఏమిటండి? చెప్తాను విందురుగా. ఆపహ వాసహ తినబడేవి నీళ్లు వాసహ బట్టల వంటివి. ప్రాణానికి నీళ్లు వస్త్రం లాంటివి. ప్రాణానికి నీళ్లు వస్త్రం లాంటివి. అయితే ఇది కూడా ఉపాసనే. ఇది కూడా ఉపాసనా విషయం చెప్పడమే. అంతే తప్ప నీళ్లు వస్త్రాలా? నీళ్లు వస్త్రాలు ఏమిటండి మీకు పిచ్చి కాకపోతే అని అంటే ఇది నీళ్లు వస్త్రాలని చెప్పడానికి మేము చెప్పడం లేదండి. ఇది కూడా ప్రాణోపాసనని స్తోత్రం చేయడానికి చెప్పినటువంటి మాటే. కాబట్టి ఆచమనాన్ని ప్రాణానికి వస్త్రంగా మాత్రమే చూడాలి. ఆచమనం చేయడం అనేటువంటిది ప్రాణానికి వస్త్రం. అంటే ప్రాణానికి ఒక బట్ట కప్పడం లాంటిది. ప్రాణానికి బట్ట కప్పడం లాంటిది ఏమిటంటే మనం ఆచమనం చేయడం. నహవై అస్య అనన్నం ప్రాణానికి అంతా తినదగినదే అని ఉపాసించేటటువంటి వాడికి నహవై అస్య అనన్నం ప్రాణానికి అంతా తినదగినదే
అని ఉపాసించేటువంటి వాడికి ఎప్పుడూ తినకూడనిది జగ్ధం తినవలసినటువంటి పరిస్థితి నభవతి రాదు. ఎవడైతే ప్రాణం అన్నీ తినొచ్చును అని ప్రాణాన్ని ఉపాసన చేస్తాడో వాడు తినకూడనటువంటి ఆహారాన్ని తినవలసిన పరిస్థితి వాడికి ఎప్పుడూ రాదు. అసలు ఆ పరిస్థితే రాదు. ఎందుకంటే ప్రాణం వాడిని అలా కాపాడుతుంది. ప్రాణం అంత గొప్పది కాబట్టి తినకూడనిది తినవలసిన పరిస్థితి వాడికి రానే రాదు. వాడు నిజంగా ప్రాణాన్ని ఉపాసిస్తే వాడికి ఆ దోషం రాదు కాబట్టి తిన్నా దోషం లేదు అన్నాం. వాడికి ఆ పరిస్థితే రాదు కాబట్టి తిన్నా దోషం లేదన్నా. అంటే అది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా వారికి ఏ ఇబ్బంది లేదు అన్నా. ఎందుకు వాళ్ళ చుట్టూ రక్షణ ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పడం కాదు, వెళ్ళినా వాడికి ప్రమాదం ఎందుకు లేదు, రక్షణ ఉంది కాబట్టి. అలాగే ప్రాణాన్ని ఉపాసించేటువంటి వాడు తిన్నా ప్రమాదం లేదు అంటే వాడు తినవాడు తినవలసిన పరిస్థితే రాదు. తినవలసిన పరిస్థితి రానటువంటి వాడికి మళ్ళీ తినడం అన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుందండి? అందుగురించి దోషం లేదు. ఎందుకు దోషం లేదు? దాన్ని స్తుతించడం వరకు, అది గొప్పది అని చెప్పడానికే. దోషం లేదు అంటే దోషం లేదు అని కాదు అర్థం. ఆ పరిస్థితే రాదు కాబట్టి దోషం లేదు. పరిస్థితి వస్తే దోషం వస్తుందే వస్తుంది. తినకూడనటువంటిది తినవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దోషం వస్తుంది. కానీ ప్రాణోపాసకుడికి ఆ పరిస్థితి రాదు. శృతి ఇక్కడ స్తోత్రం కోసమే చెప్పింది. ఉపాసకుని గొప్పతనం చెప్పడం ముఖ్యం, కానీ తినకూడనిది తినాలి అని అర్థం కాదు. తినకూడనిది తినమని చెప్పడం కాదు ఇక్కడ చేస్తున్న పని. ఉపాసకుడు చాలా గొప్పవాడు అని చెప్పడమే ఇక్కడ మనం చేస్తున్న పని. తథాన అనన్నం ప్రతి గృహీతం, ఆ విధంగానే తినకూడని దాన్ని తినరానట్టి ప్రతిగ్రహం చెయ్యకూడనటువంటి దాన్ని ప్రతిగ్రహం చేసినా ఆ పాపం రాదన్నాడు. అసలు ప్రతిగ్రహం చెయ్యకూడనటువంటి దాన్ని ప్రతిగ్రహం చేయవలసిన పరిస్థితే రాదు. ఎలాగైతే అన్నం వాడు తినకూడనటువంటి అన్నం వాడికి అసలు ఎక్కడా దొరకదో, వాడికి ఎక్కడా ఆ పరిస్థితి రాదో, అలాగే వాడు ప్రతిగ్రహం చెయ్యకూడనటువంటి వస్తువు వాడికి రానే రాదు. ఏనుగు మొదలైనటువంటి వాటిని ప్రతిగ్రహం చేయకూడదు. అలాంటి పరిస్థితే వాడికి రాదు ఆ ప్రాణబ్రాహ్మణాన్ని ప్రాణాన్ని ఉపాసించినటువంటి వాడికి. ప్రాణాన్ని ఎవడు ఉపాసిస్తాడో వాడు తప్పుడు ప్రతిగ్రహం చేయవలసిన పనే వాడికి లేదు. అంటే అప్రతిగ్రహ దోషం వాడికి అంటదు. అంటే వాడు ప్రతిగ్రహం చేసినటువంటి దాని వల్ల కలిగే దోషం వాడికి అంటదు, వాడికి ఏ ఇబ్బంది లేదు. ఈ వాక్యం కూడా స్తుతి వాక్యమే. అందువలన ప్రతిగ్రహం చెయ్యకూడనివి చెయ్యొచ్చు అని చెప్పకూడదు, తినకూడనివి తినొచ్చు అని చెప్పకూడదు. తినకూడనివి తినకూడదు, ప్రతిగ్రహం చెయ్యకూడదు ప్రతిగ్రహం చేయకూడదు. కానీ ప్రాణోపాసన చేసినటువంటి వాడు చాలా గొప్పవాడు కాబట్టి వాడు ఏమిటి తిన్నా ఏం పుచ్చుకున్నా తప్పు లేదండి అంటే తప్పు లేకపోవడం కాదు, వాడికి ఆ పరిస్థితి రాదు అని అర్థం. అది స్తోత్రం కానీ వాడికి తప్పు లేదు అని అర్థం కాదు. వాడికి తప్పు ఉంటుంది, కాకపోతే వాడికి ఆ పరిస్థితే రాదు. వాడు అలాంటి తినవలసిన పరిస్థితి రాదు, అలాంటిది పుచ్చుకోవలసిన పరిస్థితి వాడికి రాదు. ఏయేవం భేద ఏయేవం గేత అనస్య అన్నం భేద, ఎవడైతే ఈ విధంగా ప్రాణం యొక్క అన్నాన్ని తెలిసి ఉపాసన చేస్తాడో వాడికి ప్రాణస్వరూపం పొందడమే ఫలితం. వాడు ప్రాణబ్రహ్మంగా మారుతాడు. అన్నీ తినొచ్చు అన్నీ ప్రతిగ్రహం చెయ్యొచ్చు అని చెప్పడం ఈ శృతి ఉద్దేశం కాదు. ఈ మంత్రం ఉద్దేశం అన్నీ తినొచ్చు అన్నీ పుచ్చుకోవచ్చు అని చెప్పడం కాదు, ప్రాణబ్రహ్మోపాసన చేసిన వాడు ప్రాణబ్రహ్మాన్ని పొందుతాడు అని చెప్పడమే ఇక్కడ ప్రధానం. అవి ఉపాసకుడికి ఫలితాలే కావు. తినడాలు పుచ్చుకోవడాలు అవి ఉపాసకుని ఫలాలు కావు. ఇక్కడ ఉపాసన గొప్పతనం చెప్పడానికి శృతి అలా చెప్పింది. అభక్ష్యం అప్రతిగ్రహ నిషేధాలు ఎప్పుడూ ఉంటాయి. పుచ్చుకోకూడనివి పుచ్చుకోకూడదు, అలాగే తినకూడనివి ఎప్పుడూ తినకూడదు. ఇప్పుడు పూర్వపక్షం వాళ్ళు మళ్ళీ అంటున్నారు ఏమిటని, తినకూడనిది తినటం తీసుకోరానిది తీసుకోవటం ఫలం అని చెప్పకూడదా, వాటి ఫలితాలను ఎందుకు చెప్పకూడదు? అంటే
అలా చెప్పకూడదు. ప్రాణాన్ని ఆత్మగా ఉపాసిస్తే ప్రాణస్వరూపం పొందడమే ఫలం. ప్రాణస్వరూపం పొందినప్పుడు సర్వాత్మభావం కలిగినటువంటి వాడు కాబట్టి అన్నీ తినొచ్చు అన్నీ తీసుకోవచ్చు అనే పరిస్థితిని ఆధారంగా చేసుకొని శృతి ఆ విధంగా స్తోత్రం చేసింది. వాడికి సర్వాత్మభావం కలగడం వలన క్రిములలో ఉండే ప్రాణం వాడే, కీటకాల్లో ఉండే ప్రాణం వాడే, పశువుల్లో ఉండే ప్రాణం వాడే, శునిచైవ స్వపాకేషు అంటే కుక్కల్లో ఉండే ప్రాణం వాడే, కుక్కను వండుకో తినే ఆటవికుల్లో ఉండేవాడు వాడే, అన్నీ వాడే కాబట్టి అన్నీ తినొచ్చును అని అర్థం వస్తున్నది. కానీ అది శృతి అన్నీ తినొచ్చును అని చెప్పలేదు. ఆ విధంగా స్తోత్రం సర్వాత్మభావాన్ని స్తోత్రం చేసింది అంటే ఈ శృతి వాక్యం ఉపాసనా ఫలాన్ని చెప్పేటువంటిది కాదు. ప్రాణానికి నీరే వస్త్రం కాబట్టి, అంటే ప్రాణానికి నీళ్లే వస్త్రం కాబట్టి విద్వాంస విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులు శ్రోత్రియా వేదాధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళు అశిష్యంత తినటానికి ముందు ఆచామంతి నీళ్లతో ఆచమనం చేస్తారు. బాగా వేదం అధ్యయనం చేసిన వాళ్ళు అలాగే వేదాధ్యయన మార్గంలో కర్మలు చేసేటువంటి బ్రాహ్మణులు అశిష్యంత అంటే భోజనం తినడానికి ముందర ఆచామంతి నీళ్లతో ముందు ఆచమనం చేస్తారు. అసిత్వా తిని ఆచామంతి మళ్ళీ ఆచమనం చేస్తారు. అంటే నీళ్లు అన్నానికి నీళ్లు ప్రాణానికి వస్త్రం కాబట్టి ముందు ఆచమనం చేస్తారు తర్వాత ఆచమనం చేస్తారు అన్నారు ఈ మంత్రంలో. అంటే ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చి పడ్డారు. వాస్తవంగా స్మృతులు ఏమిటి చెప్తున్నాయి? భోజనం చేసే ముందర ఆచమనం చేయటం శుద్ధి కోసం, భోజనం అయిన తర్వాత ఆచమనం చేయడం కూడా శుద్ధి కోసమే, శౌచం కోసమే. మరి మీరేమిటండి, ప్రాణానికి వస్త్రం కాబట్టి నీళ్లు ముందు ఆచమనం చేస్తారు, ప్రాణానికి వస్త్రం కాబట్టి తర్వాత ఆచమనం చేస్తారు అని మీరు ఇలా అంటారు ఏమిటండి, దానికి దీనికి తేడా వస్తున్నాదండి అని చదువుకున్న వాళ్ళు అడుగుతారు. కాబట్టి భోజనానికి ముందు తర్వాత ఆచమనం చేయటం శ్రోత్రియుల అభిప్రాయం శుద్ధి కోసం, మీరేమో అది ప్రాణానికి వస్త్రం అని అంటున్నారు, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? అంటే ఏతమేవ అనం, ఆ ప్రాణాన్నే అనగ్నం వివస్త్ర అంటే ఆచ్ఛాదనం లేనటువంటిది, ఆచ్ఛాదనం లేనటువంటిది కాకుండా కుర్వంతే చేస్తున్నామని మన్యంతే అనుకుంటారు. ఏతమేవ అనం, ఈ ప్రాణాన్నే అనగ్నం అంటే బట్టలు లేనటువంటి దాన్ని కాకుండా, అంటే ఏదో కప్పుకుందికి లేనటువంటి దాన్ని కాకుండా కుర్వంతే చేస్తున్నామని మన్యంతే అనుకుంటారు. అంటే ఈ ఆచమనం చేసినటువంటి వేద విద్వాంసులు ఏమిటనుకుంటారట, ప్రాణానికి ప్రాణం నగ్నంగా ఏది ఆచ్ఛాదన లేకుండా ఉండకుండా దానికి ఒక ఆచ్ఛాదనని మేము కల్పిస్తున్నాము అనుకో ఆచమనం చేస్తారట. ఎవరికైనా వస్త్రాన్ని ఇచ్చేవంటే అది వాడు కట్టుకోవడానికి, అలా కట్టుకుంటే వాడు ఆచ్ఛాదనం లేకుండా ఉండడు, అంటే ఒంటి మీద ఏమీ లేకుండా ఉండడు, నగ్నంగా ఉండడు. ప్రాణానికి జలం వస్త్రం, ప్రాణానికి ఏమిటి గుడ్డ? జలం. కాబట్టి నీళ్లతో ఆచమనం చేయటం అంటే ప్రాణానికి వస్త్రాన్ని ఇవ్వడమే, నీళ్లతో మనం ఆచమనం చేయటం అంటే ప్రాణానికి వస్త్రం ఇవ్వడమే. అలాంటి భావన సాధకుడికి ఉండాలి అని శృతి చెప్పింది. ఇక్కడ ఉపాసన దగ్గరికి వచ్చేసరికల్లా విధి వాక్యాలు మారిపోతాయి. శౌచం కోసం అక్కడ చెప్పాం, అంటే శుచిగా ఉండడము అనేటటువంటిదే ఆచమన ప్రయోజనము అని స్మృతులు చెప్తున్నాయి. ఇక్కడేమిటంటున్నాము, ప్రాణానికి ఆచ్ఛాదన అంటున్నాం. ఉపాసన చేసేటువంటి వాడు ప్రాణానికి ఆచ్ఛాదన కల్పిస్తున్నాను అనుకో ఆచమనం చేయాలి, శుచి కోసం చేస్తున్నాను అని చేయకూడదు. ఆచమనం చేయటం చేస్తారు, భోజనం ముందర ఆచమనం చేసి పరిశేచనం చేస్తారు, భోజనం అయిపోయిన తర్వాత ఆచమనం చేసి లేస్తారు. రౌరవే పుణ్యనిలయే పద్మాద్భుత నివాసిన అర్ధినామదకం దత్తం అక్షయం ఉపతిష్టతు అని నీళ్లు విడిచిపెట్టేసి ఉత్తర పరిక్షేచనం చేసి లేచి చేయకొని మళ్ళీ ఆచమనం చేస్తారు.
ఎందుకోసం ఆచరణ చేస్తారండి అంటే అలా ఆచరణ చేయడానికి కారణం ఏమిటండి అని అంటే శుచిగా ఉండాలి అని. ముందు వాడు ఆచమనం చేశాడు, అన్నాన్ని పరిశోచనం చేశాడు, ఉత్తర పరిశోచనం చేశాడు, చేయగడుక్కున్నాడు, మళ్ళీ పరిశోచనం చేశాడు శుచి కోసం. అది స్మృతి చెప్పింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమిటి, ముందు ఎందుకు ఆచమనం చేస్తున్నావు, లోపల ఉన్నటువంటి ప్రాణానికి నీళ్లు అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాను, మళ్ళీ ఎందుకు నువ్వు భోజనం అయిన తర్వాత ఎందుకు ఆచమనం చేస్తున్నావు, ప్రాణానికి మళ్ళీ మరో వస్త్రాన్ని ఇచ్చాను, భోజనానికి ముందరా అయిన తర్వాత ఆ ప్రాణం కప్పుకుందుకు నేను గుడ్డలు ఇచ్చాను అని చేస్తున్నట్టు ఉపాసకుడు. ఉపాసకుడు ఇలా భావించి చేయాలి. ఉపాసన ఇలా ఉంటుంది, భోజనానికి ముందు భోంచేసిన తర్వాత ఆచరణ ఎందుకు చేస్తారంటే శుద్ధి కోసం కదా, కానీ ప్రాణం అనాచ్ఛాదితంగా ఉండకూడదని. ఆచమనం అంటే ఆచమనానికి రెండు పనులు ఉంటాయా, రెండు ప్రయోజనాలు ఉంటాయా? పూర్వపక్షం వాళ్ళు అడుగుతున్నారు ఏమయ్యా ఆచమనం యొక్క ప్రయోజనం ఏమిటి, శుద్ధి కోసం. నువ్వు ఇప్పుడు అంటూ అనేటువంటిది ఏమిటి, ప్రాణానికి బట్ట ఇవ్వడం కోసం అంటున్నావు. అంటే ఒకే ఆచమనం చేస్తే రెండు పనులు జరుగుతాయా, ఒకే ఆచమనం శుద్ధికి అనగ్నానికి అంటే ఆచ్ఛాదనానికి రెండింటికి కారణం అవుతుందా, అలా చెప్పొచ్చా? ఆచమనం శుద్ధి కోసం చేస్తే నగ్నం కాకుండా ఉండటం కోసం చేసినట్టు కాదు. అంతేకాకుండా ఆచమనం నగ్నం కాకుండా ఉండటానికే అంటే శుచిత్వం కోసం కాదు, ఏదో ఒకటే ప్రయోజనం ఉంటుంది. శుచిత్వం కోసమా లేకపోతే ఆచ్ఛాదనం కోసమా, దేనికోసం? ఒక పని వల్ల రెండు ఫలితాలు రావు. అందువలన ఒకటి శుద్ధి కోసం ఆచమనం చేసి మళ్ళీ రెండోసారి ప్రాణానికి వస్త్రంగా ఆచమనం చేసి రెండుసార్లు ఆచమనం చెప్దామా అన్నారు పూర్వపక్షం వాళ్ళు. అంటే సిద్ధాంతులు అంటున్నారు తప్పయ్యా, శుద్ధి కోసం ఆచమనం అనేటువంటిది స్మృతి చెప్పింది, మాకు తెలుసు. స్మృతి చెప్పింది క్రియ అంటే పని, ఆచమనం చెయ్యి అని చెప్పింది. అది భావన కాదు, ఆచమనం చేశాను అని భావన చేయడం కాదు. ఆచమన జలాలను వస్త్రంగా భావించాలి అన్నారు. నువ్వు అక్కడ ఆచమనం చేస్తున్నప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మూడు సార్లు తీసుకున్నావు. అప్పుడు నీళ్లు అని కాకుండా వాటిని వస్త్రములు అని నువ్వు భావన చెయ్యాలి. ఉపాసన అంటే భావన, ఇది మానసిక వ్యాపారం. భావన వేరు, క్రియ వేరు, ఆచమనం వేరు, భావన వేరు. మనం చేసేటువంటి పని క్రియ, భావన మానసికమైనటువంటి వ్యాపారం. అందువల్ల ఆచమనం చేసినప్పుడు శారీరకంగా చేసినటువంటి పని వల్ల శుద్ధి, అంటే నీళ్లు చేతిలో వేసుకో పుచ్చుకోవటం వల్ల శుద్ధి కలిగింది. మానసికంగా చేసినటువంటి భావన వల్ల ఆచ్ఛాదనం, రెండూ కలుగుతాయి. ప్రాణానికి ఆచ్ఛాదనం కలగడం మానసిక భావన, శరీరానికి శుద్ధి కలగడం క్రియ. ఇది శారీరకమైన క్రియ, ఇది శరీరంతో చేసే పని, అది మనస్సుతో చేసేటువంటి భావన. రెండు ఒకేసారి దొరుకుతాయండి. అందువలన భోజనానికి ముందు తరువాత చేసే ఆచమనం వలన శారీరకంగా శుద్ధి లభిస్తుంది, మానసికంగా దాన్ని వస్త్రం అనుకోవటం అనేటువంటి భావన వల్ల ప్రాణానికి ఆచ్ఛాదనం ఇచ్చినట్టుగా అవుతుంది, రెండు అవుతాయి. ఇక్కడ చెప్పింది మానసిక భావన, ఇది ఉపాసన కాబట్టి మేము ఇక్కడ కర్మ చెప్పడం లేదు, మానసిక భావనని చెప్పాం. ఆచమన జలాన్ని వస్త్రంగా భావించటమే. అందువలన ప్రాణం నగ్నం కాకుండా అంటే ఒంటి మీద గుడ్డ లేకుండా ఉండదు, దానికి గుడ్డ ఉండాలి అని అంటే ఈ నీళ్లే దానికి గుడ్డగా ఉంటాయి అని మేము భావన చేస్తున్నాం. శుద్ధి కోసం చేసే ఆచమనంలోనే ఈ భావన మేము చేస్తున్నాం. అందువలన రెండు క్రియలు, రెండు ఫలాలు అన్నటువంటి దోషం రాదు. ఈ శారీరక శుద్ధి క్రియ, మానసికమైనటువంటి భావన, దానివల్ల కలిగే ఆచ్ఛాదనము, ఇది ఉపాసన, ఒకే ఆచమనం వల్ల జరుగుతుంది అని ప్రాణాన్ని ఎలా ఉపాసించాలో ప్రాణ సంవాద బ్రాహ్మణం ద్వారా మనకి ప్రాణోపాసన విషయాన్ని తెలియచేశారు. స్వస్తి.